యువనేస్తానికి సంబంధించి, ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సంబంధించి వారికి ఉన్న కొన్ని సందేహాలని మిమ్మల్ని అడిగి నివృత్తి చేసుకోవడానికి పేరు చెప్పి అడిగింది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు షేక్ ముజాయ్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ కంప్లీట్ చేశాను సార్. మరి ముందుగా యువనేస్తం పథకం ద్వారా నాలాంటి యువతులందరికీ కూడా అండగా ఉంటున్నందుకు నిరుద్యోగ యువత తరపున, వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. మరి ఇలాంటి పథకం వేరే రాష్ట్రాల్లో కూడా అమలు చేసినట్టు మనం చూసాం, పేపర్లో కూడా చదివాం సార్. అది కూడా 200 నుండి 500 వరకే ఇచ్చి ఈ పథకం 3 నెలల్లోనే ఈ పథకాన్ని ముగించేశారు సార్. అట్లాగే ఈ యువనేస్తం పథకం మిగతా వేరే రాష్ట్రాల్లో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మధ్యలో ఆపేసే ప్రమాదం ఉందా సార్? అలాగే ఇది కేవలం ఎలక్షన్ల వరకే పరిమితమని కొందరు విమర్శిస్తూ ఉన్నారు, ఇది నిజమేనా సార్? ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు చాలా రాష్ట్రాల్లో ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు. దానికి కారణం దీన్ని ప్రాపర్గా ఒక ఫ్రేమ్వర్క్ చేయకుండా పోవడం, రెండోది అమలు చేసే దాంట్లో లోటుపాట్లు ఉండడం, దానివల్ల మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే 14వ తారీఖున సెప్టెంబర్లో మనం ప్రారంభించాను, నేనే లాంచ్ చేశాను. అక్కడి నుంచి ఇప్పటికి మీరు చూస్తే ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆన్లైన్లోకి వచ్చేసాయి, ఎక్కడ కూడా ఫ్రాడ్ అనే మాట లేదు. రెండోది మీరు కూడా ఎవరి దగ్గరికి పోయే పని లేదు, నెలవారీగా మీ అకౌంట్కు నేరుగా డబ్బులు వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది స్కీమ్. రెండోది టెక్నాలజీ మనకు హ్యాండీగా ఉంది కాబట్టి మీ బయోమెట్రిక్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది, అది కూడా ఎక్కడ అథెంటికేషన్ ప్రాబ్లం లేకుండా కూడా జరుగుతుంది. ఎలక్షన్ల కోసం చేసిన కార్యక్రమం కాదు ఇది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే యువశక్తిని సద్వినియోగం చేసుకుంటూ మీ క్యారియర్ని బిల్డప్ చేయడానికి, మీకు చేయూతనివ్వడానికి ఈ కార్యక్రమం నేను చేశాను. భవిష్యత్తులో 1,000 రూపాయలు తీసుకోవడానికే కాదు ఇది, కన్వర్జెన్స్, ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్, దానికి అదనంగా డబ్బులు ఖర్చు పెడతాం, అప్రెంటిస్షిప్, ఏదైనా ఉంటే వైబిలిటీ అటు గ్యాప్ ఉంటే దానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి చేపిస్తాం, ఇంకొక పక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంకొక పక్క ఇన్నోవేషన్ సొసైటీ, ఇవన్నిటి కూడా లింక్ చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరు మీకు మీ ఆలోచనకు ఆకాశమే హద్దు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత ఆలోచిస్తే అంత నేను చేయూతనిస్తా, మీకు ఎంత శక్తి ఉంటే అంత ముందు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి విమర్శలు ఎప్పుడు ఉంటాయి సమాజంలో, దాని గురించి మర్చిపోండి. నేను ఏ కార్యక్రమం చేసిన ఇప్పుడు ఒక మాట చెప్పారు, మన వాళ్ళందరూ 3 ఇండస్ట్రియలిస్టులు వచ్చి అనంతపూర్లో కియా మోటార్స్ వస్తుందని ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలా. నీళ్లు కూడా లేవు అనంతపూర్లో, నీళ్లు కూడా లేకపోతే వాళ్ళు ఒకటే అన్న నీళ్ళు ఎక్కువ ఉండయి సార్ ఎట్లు పెడతామని అడిగారు. 6 మంత్స్ టైం ఇవ్వండి, నేను నీళ్లు తీసుకొస్తే తర్వాత మీరు పెట్టమంటే 6 మంత్స్లో అందరినీవ పూర్తి చేసి, గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కియా మోటార్స్ దగ్గర నీళ్లు తీసిపోయాం, దాంతో నమ్మకం వచ్చింది. ఇప్పుడు జనవరిలో కియా మోటార్ ఫస్ట్ కారు బయట వస్తుంది, ఇది ఊహించిన పరిణామం, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఫాక్స్ కాన్ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చారు, వస్తారని నన్ను అడిగారు. రెడీమేడ్గా నాకు సీసీటీవీ ఉంది, మీరు సీసీటీవీకి వెళ్ళండి, ఏం కావాలంటే ఫెసిలిటీస్ ఇస్తాను. బయట వాళ్ళు కూర్చున్నారు, నేను క్యాబినెట్ నిర్ణయం చేశాను, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వితిన్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ప్రొడక్షన్ వచ్చింది. ఎక్కడ సీసీటీవీలో ఫాక్స్ కాన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ, సెల్ ఫోన్ అసెంబ్లింగ్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ, ఐ హావ్ సీన్ ఇన్ చైనా, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ కూడా చూశాను. వచ్చారు ఈరోజు దగ్గర దగ్గర 15,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. 15,000గా నా ఉద్దేశం లక్షల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. జాష్ ఇక్కడ ఉన్నాడు, వాట్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, హీ హాస్ టు స్టార్ట్ మెనీ మోర్ అసెంబ్లింగ్ యూనిట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వేర్ దే హ్యావ్ టు క్రియేట్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఈవెన్ బ్యాండిక్స్ ఆల్సో సేమ్ థింగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్, దే ఆర్ ఎంప్లాయింగ్ నియర్లీ 40,000 పీపుల్ యాజ్ ఆన్ టుడే. ఇంకా ఫ్యూచర్కి కూడా ఎంప్లాయ్మెంట్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు చూశారు. వీఆర్ ఫస్ట్ ఇయర్ నెంబర్ 1, నెంబర్ 2, సెకండ్ థర్డ్ ఇయర్ వీఆర్ నెంబర్ 1, ఇన్ ఫ్యూచర్ డిస్టెంట్ నెంబర్ 1గా ఉండాలని. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే 5 బెస్ట్ ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ 1గా ఉంటుంది.
ఇవన్నీ ఎందుకోసరం? యువత కోసరం, మీ క్యారియర్ కోసరం, మీ ఉద్యోగాల కోసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేస్తాం. మీరేమీ ఇది టెంపరీ ప్రోగ్రామ్ అనేది మనసులో పెట్టుకోకుండా మీ క్యారియర్ బిల్డప్ కావడానికి ఏమేమి కావాలనో దానికి సరైన వేదిక ఇది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Good morning, sir. First of all, thank you for giving this opportunity. I'm Harika and from Cambridge University. Sir, you are the one person who made Hyderabad City as IT hub. Still today, we are in a situation where we are running for jobs in search of jobs for Hyderabad. What is your vision in bringing IT companies in our Visakhapatnam and Amravati? Madam, ippudu meer andaru chuste oka Hyderabad. ఆ రోజు విత్ హార్డ్ వర్క్ నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాను. అది అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, సైబరాబాద్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ. దానివల్ల నాలెడ్జ్ ఎకానమీకి హైదరాబాద్ ఒక సెంటర్గా తయారైంది. ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు దానికంటే బెటర్గా ఇక్కడ చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది. దానికోసమే తిరుపతి, చెన్నై, నెల్లూరు ఇంకొక శంజన్ మార్గం తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీ సిటీ, తిరుపతి బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఆటోమొబైల్ మీరు చూస్తే పెద్ద ఎత్తున కియా మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, రిపబ్లిక్ ఫోర్జ్ కానీ, అపోలో టైర్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. అదే మాదిరిగా అగ్రో ప్రాసెసింగ్కి వెళ్తున్నాం, ఏరోస్పేస్ వెళ్తున్నాం. ఇక్కడ మీరు టూరిజం ఉద్యోగాలు అనేటివి ఒక ఐటీ ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఐటీ ఉంటుంది. ఐటీ కంటే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే ఐఓటీ, దీనికి విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే ఒక సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. భవిష్యత్తులో ప్రపంచమంతా మన దగ్గరకు వచ్చి పనిచేసే విధానానికి, మనం ప్రపంచమంతా పోయేదానికి నేను శ్రీకారం చుడుతున్నాను. మీకు ఏమీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క యూత్ మీరు పని చేయడంలో అలవాటు నేర్చుకోవాలి. మీ శక్తిని, సామర్థ్యాన్ని వృధాగా పనేయకుండా ఎక్కడికక్కడ మీరు పనిచేసే విధానంగా సెర్చ్ చేయగలిగితే ప్రభుత్వం అదే మరి మీకు అండగా వచ్చి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ లేకుండా మేమే చేసి హైదరాబాద్ అదే మరి చేసాం. ముందు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాం, అవకాశాలు క్రియేట్ చేసాం. యూత్ వచ్చారు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇక్కడ కూడా వస్తుంది. మీరు యువత ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. 100% ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే కాకుండా మీ టాలెంట్ని బట్టి ప్రపంచం మొత్తం ఉపాధి అవకాశాలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మధు, కంప్లీటెడ్ మై బీటెక్. మీరు ఎప్పుడు చెప్తుంటారు డే టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని చెప్తూ ఉంటారు. మా 10 ఏళ్ళ వయసులో కూడా దేని గురించి ఆలోచించాలో ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము. మీరు చిన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకునేవారు? నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, మీరు యూత్ కాబట్టి మీకు అందరికీ ఒక ఐడియా ఉండాలి, ఒక నిర్దిష్టమైన గోల్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి మీకు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంఏ చేసినప్పుడు అనుకున్నాను ఏం చేద్దామని ఆలోచించాను. అని ఆలోచించినప్పుడు ఐఏఎస్ చేద్దాం అనుకున్నాను. ఐఏఎస్ చేయాలంటే కష్టపడాలి. ఇప్పట్లో మనం ఐఏఎస్ అవుతాం లేదో అది రిస్క్ అవుతుంది అని ఆలోచించి, నెక్స్ట్ నాకు 75లో ఎలక్షన్స్ వచ్చాయి, బెటర్ టు కంటెస్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేనాక మంత్రి అవుదాం, ఐఏఎస్ ఆఫీసర్ని మనమే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఆలోచించాను. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఆశయం బాగానే ఉంది, దానికి ప్రాక్టీస్ కూడా కావాలి. నేను ఎమ్మెల్యే కావాలి ఇంట్లో పడుకుంటే ఊర్లో పోయి వ్యవసాయం చేసేవాడిని, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్కడి నుంచే నేను నర్చర్ చేశాను, ఒక కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకున్నాను. సాటర్డే సండే ఆ ఊర్లోకి వెళ్ళిపోయేవాడిని మా స్టూడెంట్స్ అందరిని తీసుకొని, యూనివర్సిటీ నుంచి ఊరంతా తిరిగేవాడిని, అందరితో పరిచయాలు పెంచుకున్నాను. అట్లా 1 ఇయర్ నర్చర్ చేశా కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను, యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అయ్యాను. ఎమ్మెల్యే అవుతానే ఎమ్మెల్యే అయిపోయి కాబట్టి ఆనందపడిపోయింటే అయ్యేది కాదు, అక్కడి నుంచి మంత్రి కావాలనుకున్నాను. దానికి స్ట్రగుల్ చేశాను, ప్రయత్నం చేశాను. అంటే ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ స్థాయికి నేను వచ్చానంటే ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు భగవంతుడు చాలా అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలు మీరు ఉపయోగించుకుంటే మీరు కూడా అడుగడుగు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవకాశాలు ఉపయోగించుకోకపోతే ముందుకు పోరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. లోకేష్ చిన్నప్పుడు నేను మా మిస్సెస్ ఆలోచించాం, మా పిల్లల్ని కూడా ఒకే సన్ బాగా చదివించాలని. ఎక్కడికి పంపించాలో స్టాన్ఫోర్డ్ పంపించాలనుకున్నాం.
మామూలుగా పాలిటీషియన్ పిల్లలు చదువుకోరు. చాలామంది తిరుగుతా పాల్లో వచ్చారు, అమెరికా పంపించినా కూడా. ఇట్ ఈస్ ద రియాలిటీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము చదివించగలిగాం, మా డాక్టర్లా మ్యారేజ్ అయిన తర్వాత చదివించాలనుకున్నాం. మేము ఇవ్వగలిగేది పిల్లలకి చదువు ఇవ్వాలి. చదివిస్తే వాళ్ళు ఏ, నేను ఎప్పటి నుంచి చెప్పాను, ఒక మాట చెప్పేవాడిని, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సిన చదువు సంస్కారాన్ని ఇస్తే వాళ్ళు మిగిలిన పనులన్నీ చేయగలుగుతారు కాబట్టి చదివించమని చెప్పాను. ఈరోజు చాలామంది పేరెంట్స్ అందరికి వచ్చి ఆ రోజు మీరు చదివించమని చెప్పారు, మేము చదివించాం. ఈరోజు మా పిల్లలు డబ్బులు పంపిస్తున్నారు, ఆనందంగా కార్లు కొనుక్కొని ఇంట్లో ఉండి హ్యాపీగా ఉన్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఎడ్యుకేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా పెను మార్పులకు నాంది పలుకుతుంది. ఈరోజు నాదిళ్ళ సత్య, సుందర పిచ్చాయ్, వాళ్ళ ఆదాయం ఎంత? అదే వాళ్ళ పేరెంట్స్ ఆస్తులు కొనడం మొదలుపెట్టుంటే, లేకుంటే అవినీతి ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టినా ఎంత ఇస్తారు? మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నాలెడ్జ్ ఇస్ సుప్రీం. మీకు నాలెడ్జ్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది, సంపద వస్తుంది. మీరు ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని నేను మళ్ళీ చెప్తాను మీకు అందరికీ, ఒక విజన్ పెట్టుకొని అనునిత్యం లక్ష్య సాధన కోసం మీరు పనిచేస్తే ఏదైనా సాధించే శక్తి మనుషులకుంది, అది మీకుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారని కొంతమందిని ఎమర్జీ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్తే సార్, నా పేరు షేక్ హమీద్ బాషా. నాది అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. మీ కృషి వల్ల మా అనంతపురం జిల్లా కాకుండా రాయలసీమలో కియా, హీరో మోటార్ సైకిల్ లాంటి కంపెనీలు అనేకం వచ్చాయి సార్. అది కేవలం మీ కృషి వల్లే వచ్చాయి సార్. అయితే వస్తున్న కంపెనీలకు ఉద్యోగాలకు మేము అర్హులమో కావో మాకు తెలియటం లేదు సార్. ఈ సమస్య పరిసరానికి మీద ఏమైనా పరిష్కారం ఇస్తారా సార్? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంప్లాయ్మెంట్ అంతా లోకల్ పీపుల్కే వస్తాయి. నేను అందుకనే ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే, నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాం, చాలా ఇండస్ట్రీ తీసుకొచ్చాం, 3 సంవత్సరాలు ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. సిఏఐ, డిఐపిపి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి 3 సార్లు ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం. వీటన్నిటి వల్ల దగ్గర దగ్గర 15,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. దీన్ని కనుక కంప్లీట్ అయితే 1,32,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అది కూడా డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్లో, ఒక ఆటోమొబైల్, ఒక సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్, ఇంకొక పక్కన మీరు చూసే అగ్రో ప్రాసెసింగ్, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నిటి కూడా ఇచ్చేసాం. అయితే మెజారిటీ ఉద్యోగాలు 95-98% ఎక్కడన్నా టాలెంట్ కావాలంటే 1 or 2 తప్ప అక్కడవన్నీ ఇక్కడ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందరితో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఈరోజు చాలా వరకు లోకల్కే వస్తాయి, మీరు అవి మర్చిపోయి సమర్థత లేకపోతే ఎవరు ఇక్కడికి రారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను వాటర్ ఇస్తాను, ల్యాండ్ ఇస్తాను, కరెంట్ ఇస్తాం, లాజిస్టిక్స్ ఉంటాయి, అవన్నీ గవర్నమెంట్ చేసే పనులు. అన్నింటికంటే మానవ వనరులు, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్, అది మీరు ప్రొవైడ్ చేయాలి. స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటే ఇక్కడే కాదు, మీరు ఎక్కడ పోయినా మీకు ఉద్యోగాలు వస్తాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకుంటే స్థానికంగా ఉండే ఉద్యోగాలు మీకు వస్తాయి, దాని గురించి బాధ లేదు. అట్లని చెప్పి మీరు పని చేయకపోతే మాత్రం 2 ఇండస్ట్రీ బెటర్ మళ్ళా వాళ్ళు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైనా సరే, లాభాలు వస్తే ఇండస్ట్రీ పెడతారు, సంపద సృష్టిస్తే మళ్ళా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే, మనకు కావాల్సింది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, లేబర్ రిలేషన్స్ కార్డియల్గా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, లర్నింగ్ అండ్ డీ లర్నింగ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. అనవసరమైన విషయాలు తాత్కాలికంగా మర్చిపోయి కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు పోవాలి. ఈరోజు టెక్నాలజీ, ఒకప్పుడు మీరు చూస్తే టెక్నాలజీ లేదు. ఆ రోజు నేను టెక్నాలజీని ప్రమోట్ చేశాను, బ్యాండ్విత్ కూడా లేదు. ఆ రోజు ప్రధానమంత్రితో ఫైట్ చేసి డీరెగ్యులేషన్ దోహదం చేశాం. ఐ వాజ్ ది కో చైర్పర్సన్ ఆఫ్ దట్ కమిటీ. వీఆర్ గివెన్ దట్ రిపోర్ట్. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ బీఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ మొనోపోలీపై ఈరోజు డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. ఇప్పుడు దానివల్ల మీరు చూస్తే, ఒకప్పుడు సెల్ ఫోన్లు కొనమని చెప్పేవాడిని, ఇప్పుడు సెల్ ఫోన్లు, కొన్ని రోజులైతే సెల్ ఫోన్లు ఆపడానికి జామర్స్ ఉపయోగించాం. ఇప్పుడు సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ వాడుతూ ఉండి టూ మచ్ ఆఫ్ అడిక్షన్ అయిపోతా ఉంటే, ఇప్పుడు మీకు అందరూ చెప్తాను, సెల్ ఫోన్ ఉపయోగించుకోండి, అడిక్ట్ కావద్దండి. సెల్ ఫోన్కు బానిస అయితే ఎప్పుడు చూసినా
మీరు ఆ ఫోన్ పట్టుకుని కొట్టుకుంటా కూర్చుంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వన్ సెల్ ఫోన్ ఈజ్ ఎనఫ్ ఫర్ లైఫ్. మీరు ఏ పని కావాలన్నా సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటే బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలన్నా, హోటల్ కావాలన్నా, ట్రావెల్ కావాలన్నా, సర్వీసెస్ కావాలన్నా, ఏదైనా బ్రతికిపోయే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది టెక్నాలజీ స్ట్రెంగ్త్. సో స్కిల్ అనేది మీకు ఉంటే, మీకు నేను చెప్పగలను తమ్ముడు, నీకు ఉద్యోగం ఇవ్వద్దన్నా వాళ్ళు ఎత్తుకుంటా వచ్చి నీకు ఉద్యోగం ఇస్తారు. కాబట్టి దాన్ని బిల్డప్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు దళవాయి లోకనాథం యాదవ్ సార్. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశాను సార్ నేను. సార్, ముఖ్యంగా నిత్యం వలసతో కూడినటువంటి వెనుకబడిన జిల్లాలైనటువంటి రాయలసీమలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేయడంలో మీ కృషిని ప్రశంసనీయం సార్. దీనికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. తిరుపతి వేదికగా శ్రీ సిటీలో అనేక అంతర్జాతీయ, జాతీయ మొబైల్ కంపెనీలని తీసుకురావడం జరిగింది సార్. కానీ అక్కడ ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, నార్త్ స్టేట్కు సంబంధించినటువంటి వ్యక్తులకే ఉద్యోగ అవకాశాలని కల్పిస్తున్నారు సార్ యాజమాన్యము. లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటే మాకు మా ఉద్యోగాలు అనేటివి మాకే వస్తాయి. ముఖ్యంగా లోకల్ రిజర్వేషన్ని మీరు కల్పించేదానికి కృషి చేస్తారని అనుకుంటున్నాను సార్. ఆ పరిశ్రమలలో ఉన్నటువంటి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ ఉన్నా 90-95% లోకల్ పీపుల్కే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీలో ఫాక్స్కాన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో ఉండే ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్స్ ఇచ్చి అక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మ్యాక్సిమం ఉద్యోగాలు వెళ్ళకే వస్తున్నాయి. నేను కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తున్నాం. మెజారిటీ ఇండస్ట్రీస్ అన్నీ మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. దాని గురించి పెద్ద ఆలోచన అవసరం లేదు. ఎక్కడన్నా ఉంటే వైలేషన్ ఉంటే చెప్పండి, నేను కూడా వాళ్ళకి గైడ్ చేస్తాను. అట్లని చెప్పి మనం కానీ యూనియన్లు పెట్టి అసలు ఇండస్ట్రీ పని చేయకుండా చేస్తే మాత్రం మనకు ఉద్యోగాలు రావు కదా, ఉండేటివి ఊడిపోతాయి. ఇంత మునుపంతా కూడా అదే జరిగింది. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్ రెండు కూడా కలిసిపోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే నేను ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా ఈరోజు ప్రపంచం తిరుగుతున్నాను, ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. ఎందుకు వస్తున్నారు? నా మీద విశ్వాసంతో వస్తున్నారు. ఏమని, ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, లేబర్ రిలేషన్స్ బాగుంటాయి, ప్రొడక్టివిటీ బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ హెరాస్మెంట్ ఉండదు అనే ఉద్దేశంతో వస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా వచ్చేట అన్ని ఉద్యోగాలు మన పిల్లలకే వస్తాయి. దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒకవేళ నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను, మళ్ళా చెక్ చేస్తాను. అక్కడ ఎక్కడైతే ఒకరిద్దరు ఉంటే ఎవరన్నా బయట వాళ్ళకి ఇస్తామంటే కాదు, ఇక్కడ వాళ్ళకి ఏమని చెప్పి అన్ని విధాలు చర్యలు తీసుకుంటాను. సార్ నమస్కారం. సార్, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను డిఎస్సి కోసం అవనిగడ్లో కోచింగ్ తీసుకున్నాను సార్. క్రిందటి నెలలో సెప్టెంబర్ నెలలో మీరు 20,000 ఉద్యోగాల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్. అందుకుగాను ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. ఈ ఇచ్చిన నోటిఫికేషన్లపై నేను రెండు విషయాలు మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మొదటిది ఏంటిదనంటే, ఈ 20,000 ఉద్యోగాల్లో అక్టోబర్ నెలలో మొదటి లేదా రెండు వారాల్లో విధి విధానాలు, ప్రక్రియలు ఏమిటనేది తెలియజేస్తా అన్నారు. ఈ ప్రక్రియ అంతా ఫిలప్మెంట్ పూర్తి అయ్యేది ఎలక్షన్ లోపు పూర్తి అవుతుందా అనేది మొదటి సార్. రెండవది, మా నిరుద్యోగ యువతుల్లో ఒక అపోహ ఉంది సార్. అదేంటంటే, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే లంచం ఇచ్చుకోవలసిందేనా అనేది నా రెండు ప్రశ్నలు సార్. సార్ ఇంకొక యువనేస్తం అనే దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అనే ఒక మాట నా అనుభవపూర్వకం చెప్పాలంటే, మీరు ఈ టర్మ్లో కాకుండా 2002 ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అన్ట్రైనింగ్ డిఎస్సి అని ఒకటి వేశారు సార్. అప్పటికి నాకు వయసు రాలేదు. అప్పుడు యువకులు చాలామంది నా ఫ్రెండ్స్ సెటిల్ అయిపోయారు సార్. అట్లా యువకులకు మీరు అండగా ఉంటారనేదే నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఏదైతే డిఎస్సి ఉందో, ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 7-8 టైమ్స్ ఎవ్రీ ఇయర్ వేకన్సీ పోస్టులకు అన్నిటికీ డిఎస్సీలు పెట్టాం. అది కూడా ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా
చాలా ట్రాన్స్పరెంట్గా చాలా సిస్టమేటిక్గా అవన్నీ కండక్ట్ చేశాం. ఇప్పుడు కూడా దగ్గర దగ్గర 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం డిఫరెంట్ కేటగిరీస్లో. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ డిఎస్సీ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఎక్కడ ఐఎమ్ అష్యూరింగ్ యూ, 1 రూపీ కరప్షన్ చేస్తే ఎవరైనా సరే డైరెక్ట్గా ఒక ఫోన్ కాల్ 110000కి మీరు ఫోన్ చేయండి, తప్పకుండా వాళ్ళని యాక్షన్ తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. అయితే మీలో ఒక అవేర్నెస్ రావాలి. సమస్యలు ఉన్నప్పుడు నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు నేను తీసుకునే నిర్ణయం ఒకసారి మీరు చూసిన తర్వాత టెక్నాలజీ ఉపయోగించి ప్రభుత్వంలో 0 కరప్షన్ రావాలని నేను వర్కౌట్ చేస్తున్నాను. పెన్షన్, రేషన్, ఇప్పుడు నిరుద్యోగ భృతి, లేకపోతే ఇన్సూరెన్స్, పెళ్లి కానుక, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా అన్నీ కూడా బయోమెట్రిక్స్ అథెంటికేషన్తో డైరెక్ట్గా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ అయిన తర్వాత ఒక ఫోన్ వెళుతుంది, నా దగ్గర నుంచి ఫోన్ వెళ్ళి నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగే పరిస్థితి వస్తుంది. కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ 95% సాటిస్ఫాక్షన్ లెవెల్, అంటే ఇక్కడ ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు, ఒక్క పైసా దుర్వినియోగం కాలేదు. ఆ పరిస్థితి మనం తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా ఉద్యోగాలనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కరప్ట్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తాం, మీ అందరూ సహకరిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చేసే పనులన్నీ కూడా మీరు చూడండి, విజయవాడ మోస్ట్ లివబుల్ సిటీ, తిరుపతి మోస్ట్ లివబుల్ సిటీ, విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ. ఎట్లా సాధ్యమైనా అనుకుంటే అధికార యంత్రాంగం పనిచేయడం కానీ ప్రజల సహకారం కానీ టెక్నాలజీ అనుసంధానంతో మనం చేయగలిగాం. మీకు మీరు బాగా చదువుకున్న వాళ్ళకి ఎవరికీ అన్యాయం జరగదు, ఎవరు ఒక పైసా లంచాలు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లని చెప్పి మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకుండా ఇంట్లో పడుకుంటే మాత్రం దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. లెట్ వెరీ క్లియర్, నేను చేయూతనిస్తానని చెప్పాను, మీకు అండగా ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకు మీ అందరికీ, ఇప్పుడు మీరు డిగ్రీ పాస్ అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారు, 400-500 ఆర్గనైజేషన్స్, ప్లేస్మెంట్ ఏజెన్సీస్ తీసుకొస్తాం అక్కడికి. 500 మందిని తీసుకొచ్చి మీరు స్కిల్స్, వాళ్ళు కూడా 70% నాకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ తీసి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. మీరు నేర్చుకోవాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇండియాలో వచ్చినంతా కూడా ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఆల్ థీరీ. మళ్ళీ ఎవడైనా ఉద్యోగం ఇవ్వాలంటే మనకు స్కిల్స్ నేర్పించాలి, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ నేర్పిస్తేనే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నానంటే మీకు అండగా మేము ఉంటాం, మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేస్తామని ఇప్పుడు చేస్తున్నాం, ఇది బాగా ఉపయోగపడతా ఉంది. కాబట్టి మీలో కూడా ఆలోచన కానీ వస్తే ఇంకొక ఆలోచన కూడా మీరు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ అనేది ఉద్యోగం చేయాలని ఆలోచన కూడా అక్కర్లేదు. మీకు మీకు తెలివి ఉంటే బెంగళూరులో చేయొచ్చు, ఢిల్లీలో చేయొచ్చు, ముంబైలో చేయొచ్చు, లండన్లో చేయొచ్చు, న్యూయార్క్లో చేయొచ్చు. రెండోది రావడం పోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఫ్లైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్ల మారిగా ఈరోజు మన వాళ్ళని చూస్తే, తెలుగు వాళ్ళని చూస్తే ఏ ఎయిర్పోర్ట్కి పోయినా అటు ఇటు తిరిగే వాళ్ళందరూ ఎవరున్నారంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అంటే ట్రాన్సిట్లో ఉంటారు, ఉద్యోగాల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే ఆ కమ్యూనికేషన్, ఆ కనెక్టివిటీ వచ్చేస్తూ ఉంది. ప్రపంచమే మనకు ఉద్యోగాలు కల్పించే ఒక ప్లేస్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కావాల్సింది మీరు స్కిల్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇది వండర్ఫుల్ టైం. మీరు ఒక మాట చెప్తాను, యువతంతా ఉన్నారు కాబట్టి, ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ దిస్ వర్డ్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మీరందరూ అనుకుంటే ఎక్కడసారి ఇన్స్పైరింగ్ టైం మాకు రాలేదని, మీ చేతుల్లో ఉంది అది. ఎందుకు నేను వాడుతున్నానంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్, 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాట్ వరల్డ్ యాజ్ ఎ గ్లోబల్ విలేజ్. నవ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ IoT అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దట్ మీన్స్ రియల్ టైంలో నువ్వేం కావాలన్నా చేసే శక్తి వస్తూ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీ మేధోశక్తికి అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. హౌ టు యూజ్ ఇట్. మీకు ఆ శక్తి వస్తే ప్రపంచానికి సేవ చేసే అవకాశం, ప్రపంచాన్ని శాసించే అధికారం, అవకాశం మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్
ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే రియల్ టైం గ్రౌండ్ వాటర్ మెజర్ చేస్తున్నాం, రెయిన్ఫాల్ మెజర్ చేస్తున్నాం, ఎయిర్ క్వాలిటీ మెజర్ చేయబోతున్నాం రేపటి నుంచి, లేకుంటే ఫుడ్ క్వాలిటీ మెజర్ చేస్తాం, స్ట్రీట్ లైట్స్ రియల్ టైంలో వెలుగుతున్నాయా లేదా అని మెజర్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రియల్ టైం విత్ టోటల్ కంప్యూటరైజేషన్. నౌ యూ కెన్ ఇమాజిన్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే మళ్ళీ మిమ్మల్ని కోరేది, ఇలాంటి టైంలో మనం ఉండడం మన అదృష్టం. ఉపయోగించుకుంటే వండర్స్ చేస్తాం, మన క్యారియర్ బ్రహ్మాండంగా ఉంటుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, డొమైన్ నాలెడ్జ్. ఇట్ మే బి హెల్త్, అగ్రికల్చర్, ఆర్ అనిమల్ హస్బెండరీ, ఆర్ ఎంటర్టైన్మెంట్, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. మూడోది ఐఓటీ, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ వాల్యూ అడిషన్ ఆర్ ఇమాజినేషన్ వేయం కావాలో చేయడం. ఆల్వేస్ విత్ ఇన్నోవేషన్. రొటీన్గా చేసే పని మీరు చేస్తే ఇంకా లైఫ్ లేదు. మీరు వినూత్నంగా ఆలోచిస్తే మీరు ముందుకు పోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే గవర్నమెంట్లో మా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవ్రీడే ఇది చెప్తున్నాను. ఒకప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, దట్ ఈజ్ ఓన్లీ ఎ రెగ్యులేషన్ కంట్రోలింగ్. టుడే ఎంపవరింగ్ సిటిజన్స్, ఇట్ ఈస్ ఎ న్యూ ఓరియంటేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడు రెగ్యులేషన్ ఏమి లేదు, కంట్రోలింగ్ ఏమి లేదు, అవి ఆ స్టేజ్ దాటిపోయాం. ఆ దాటిపోయి వెల్త్ క్రియేషన్, ఎంపవరింగ్ సిటిజన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి నన్ను కోరుతాను. నా పేరు గోపి సార్, నేను నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్కి స్థలం కేటాయించారు సార్. దీనివల్ల గవర్నమెంట్ యూనివర్సిటీస్ మూతపడే అవకాశం ఉందని చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు సార్. దేశం గర్వించదగ్గ నేత అయిన మీరు మిమ్మల్ని తయారు చేసింది కూడా ఎస్వి యూనివర్సిటీ సార్. అలాంటి యూనివర్సిటీస్కి మూతపడే అవకాశం ఉందా? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీ. ఎవరైతే సమాజంలో ఏ కంట్రీ కానీ ఏ రాష్ట్రం కానీ నాలెడ్జ్ ఉంటుందో వాళ్లే సుప్రీం, వాళ్లే డామినేట్ చేస్తారు. అమెరికాలో యూనివర్సిటీస్ అన్ని మీరు చూస్తే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాదు. స్టాన్ఫోర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రస్ట్. హార్వర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రస్ట్. అలాంటి ఎన్ని యూనివర్సిటీస్ మీరు తీసుకున్నా అవన్నీ కూడా ఇది ట్రస్ట్ ఆర్ సమ్ టైమ్స్ వన్ ఆర్ టూ ప్రైవేట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మీద ఎక్కడ కూడా మనం డైల్యూట్ కాకుండా వాళ్ళని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. అందుకని అక్రెడిషన్ అన్నా నేను. దే హ్యావ్ టు గో ఫర్ అక్రెడిషన్, దే హ్యావ్ టు కంపీట్ ఇన్ ది ఓపెన్ మార్కెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అదే సమయంలో నాలెడ్జ్ అని కానీ సీజ్ చేసి ఈ పదే జాలనుకుంటే మనకు కాదు. కాబట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐఎమ్ అట్రాక్టింగ్. ఎస్ఆర్ఎం, విట్, ఎస్ఎల్ఆర్ఐ, ఆర్ అమృత్, ఇలాంటి యూనివర్సిటీస్ కాకుండా ఇవి ఇండియాలో ఉండే యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్, అవి కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ అనుసంధానం చేస్తే నాలెడ్జ్ అనేది మన పిల్లలకు అందుబాటులో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా మీరు అది నేర్చుకున్న తర్వాత ప్రపంచంలో పోయి పనిచేసే అవకాశం వస్తుంది. దానికి శ్రీకారం చుట్టాను. ఒక ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోవాలి, 20 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఫౌండేషన్ వేశాను. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలని చెప్పి చూశాను. ఆ రోజు మొత్తం గవర్నమెంట్ పెట్టాలంటే పెట్టలేం కాబట్టి ప్రైవేట్ కాలేజీలు పెట్టాను. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ స్కాలర్షిప్లు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. డబ్బులుండేవాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇచ్చాం, బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఈరోజు ఐటీలో ప్రపంచమంతా పోయి పనిచేసుకుని డబ్బులు సంపాదించుకున్నారంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు నేను వేసిన ఒక సీడ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చేసిన పనికి ఈరోజు అన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు నా ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. అన్ని యూనివర్సిటీలు కానీ ఇంకా ఒకటి ఉండు, నిన్న కూడా కొన్ని అనౌన్స్ చేశాను. మైనింగ్ యూనివర్సిటీ ప్రకాశం జిల్లాలో కావాలంటే ఒక యూనివర్సిటీ అనౌన్స్ చేశాం, అదే మరి కాలేజెస్ అనౌన్స్ చేశాం. ఇవి అనౌన్స్ చేస్తూనే మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఎన్ని యూనివర్సిటీస్ ప్రపంచమంతా ఉన్నాయో, ఎన్ని బెస్ట్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఆ నాలెడ్జ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటే పేదవాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్కాలర్షిప్లు ఇస్తాం. అందుకే మీరు ఇప్పుడు చూస్తే విదేశ విద్యోన్నత కింద పేద పిల్లలకు కళ, స్టాన్ఫోర్డ్ చదువుకోవాలి, ఆక్స్ఫోర్డ్, ఇవన్నీ చదువుకోవాలంటే 15 లక్షల రూపాయలు వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల.
ఈరోజు ఇంకొక పక్కన కార్పొరేట్ స్కూల్స్లో కూడా చదివించడానికి ముందుకు పోతున్నాం. ఎవరన్నా మంచి పిల్లలు కాదు, నేను పలాని కార్పొరేట్ స్కూల్ ఉంది ఇక్కడ బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి డబ్బులంతా ఖర్చు పెట్టి మనమే చదివిస్తున్నాం. అంటే నాలెడ్జ్ అనేది ఎక్కడ అందుబాటులో ఉంటే పేద పిల్లలకు అందుబాటులో పెట్టగలిగితే బ్రహ్మాండంగా వస్తుంది. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ క్వశ్చన్ కాబట్టి, వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ఇండియా ఈవెన్ నేషనల్ మీడియా ఈజ్ దేర్. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ వన్ యాజ్ ఆన్ టుడే ఫర్ ది లాస్ట్ 2 ఇయర్స్. అర్లీయర్ వీఆర్ నెంబర్ వన్. ఐ వాంట్ టు బి డిస్టెంట్ నెంబర్ వన్, వన్ అమాంగ్ టాప్ 5 ఇన్ ది వరల్డ్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ ఎంగేజింగ్ లిక్వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్. దే ఆర్ వర్కింగ్ విత్ అస్. బెస్ట్ కంట్రీస్ ఏదర్ న్యూజిలాండ్ ఆర్ నెదర్లాండ్స్ ఆర్ సింగపూర్ ఆర్ ఫిన్లాండ్, సౌత్ కొరియా, దిస్ ఆర్ ఆల్ ది టాప్ 5-6 కంట్రీస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఎగ్జాంపుల్. వీఆర్ స్టడీంగ్ దర్ మోడల్, వీఆర్ ఇంప్లిమెంటింగ్. సెకండ్ వన్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్. ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ నథింగ్ బట్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ వెరీ ఈజీలీ త్రూ టెక్నాలజీ. ఇట్ ఈస్ పాసిబుల్ ఎయిదర్ రెగ్యులేటరీ త్రూ యాప్ దే కెన్ గెట్ ఎవ్రీథింగ్, వెల్ఫేర్ త్రూ బయోమెట్రిక్ అథెంటికేషన్ నో ఫ్రాడ్ ఫుల్ ప్రూఫ్, డెవలప్మెంట్ ఎనీ సిటిజన్ కెన్ ఇంటరాక్ట్ ఎట్ ఎనీ టైమ్ ఇంటరాక్టివ్ దిస్ వన్ వీ కెన్ క్రియేట్. సో అగైన్ ఎనీ ప్రైవేట్ సర్వీస్ ఆల్సో ఇట్ విల్ బి ఆన్లైన్. సో దిస్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ దిస్ ఈజ్ ఆఫ్ లివింగ్ దెన్ సిటిజన్స్ విల్ బి వెరీ హ్యాపీ. దట్ ఈస్ పాసిబుల్ త్రూ టెక్నాలజీ. థర్డ్ వన్, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ ఐ వాంట్ టు క్రియేట్. వాట్ ఈస్ మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్? క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, హెల్త్ కేర్. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇఫ్ యు క్రియేట్ దిస్ ఎన్విరాన్మెంట్ దెన్ వీ విల్ బీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. ఇఫ్ యు హ్యావ్ బ్యూటిఫుల్ ఆక్సిజన్, యూ కెన్ ఇమాజిన్ యువర్ హెల్త్ కండిషన్స్, ఎనర్జీ లెవెల్స్. ఇఫ్ యు హ్యావ్ నేచురోపతి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేచురల్ ఫార్మింగ్ వితౌట్ ఫెర్టిలైజర్, వితౌట్ పెస్టిసైడ్. ఇఫ్ యూ కెన్ ప్రొడ్యూస్ క్రాప్, యూ కెన్ ఈట్ దట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఫుడ్, దెన్ యూ కెన్ సీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. ఫోర్త్ వన్ ఈజ్ ఈజ్ ఆఫ్ లివింగ్ విత్ హ్యాపీనెస్. ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో విత్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ పాసిబుల్ టుడే ఇండియా ఈజ్ స్లిప్పింగ్ ఆన్ హ్యాపీనెస్. 2017 and 2018, ఇఫ్ యూ కంపేర్ 16 and 17 ఆర్ 17 and 18, ఫ్రమ్ 122 ప్లేస్ దే స్లిప్ టు 133. వైర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 74 వీ హ్యావ్ కమ్ టు 44. ఐ వాంట్ టు బి టాప్ 10 ఇన్ ది వరల్డ్. అగైన్ ఈజ్ ఆఫ్ లివింగ్ విత్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ బి టాప్ 10 ఇన్ ది వరల్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ డూ ఇట్. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ నౌ. వీఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఎవ్రీబడి విల్ థింక్, ఈవన్ స్మాల్ ఇష్యూస్ ఇఫ్ యూ కెన్ సీ, హ్యాపీ సండే, వితౌట్ స్పెండింగ్ 1 రూపీ వీఆర్ ఎంగేజింగ్ సిటిజన్స్ ఎవ్రీ సండే. దే ఆర్ కమింగ్ ఆన్ రోడ్ ఇయర్ మార్కెట్ ప్లేస్. దే ఆర్ సమ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్, సమ్ స్టూడెంట్స్ ఆర్ డ్యాన్సింగ్, సమ్ ప్లే పీపుల్ ఆర్ సింగింగ్. 3 hours దే విల్ ఎంజాయ్, దే ఆర్ గోయింగ్ హోమ్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ కాన్సెప్ట్. దట్ ఈస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యాస్ టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రావణి, నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చాను. సార్, మీరు మగవారితో సమానంగా ఆడవారిని కూడా చూస్తారు. గతంలో మీ వల్ల అనేక గ్రామాలలో ఉన్న మహిళలు అనేక ఉపాధి పథకాలు కల్పించారు. ఇప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏదైనా కొత్త ఆపర్చునిటీస్, ఏదైనా కొత్త ఇండస్ట్రీస్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అదేమ్మా, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అంతా కూడా ఆడవాళ్లే. మొత్తం గర్ల్స్కే ఫాక్స్కాన్లో 90% 95% ఓన్లీ గర్ల్స్. అదే మరిగా బ్యాండెక్స్ గార్మెంట్స్ 95% ఓన్లీ గర్ల్స్, 99% ఐ కెన్ సే ఓన్లీ 1 or 2% బాయ్స్. సో దొరా అండ్ ఆల్సో దే ఆర్ ఆల్ హెడ్స్ మాత్రం ఓన్లీ మెన్ ఉన్నారు. ఇక్కడ అంతా లేడీసే ఉన్నారు అక్కడ.
కాబట్టి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈవెన్ టుడే ఐఎమ్ గివింగ్ ఆల్ అసెట్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఉమెన్. ఈవెన్ విజయవాడ 130,000 పట్టాస్ ఐఎమ్ గివింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఉమెన్. ఇట్ ఈస్ వర్త్ అబౌట్ 7,000 to 8,000 crores వర్త్ ఆఫ్ ల్యాండ్. వీఆర్ గివింగ్ అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ హౌ టు ఎంపవర్. ఐఎమ్ గివింగ్ యూ మ్యారేజ్ గిఫ్ట్ ఆల్సో 50,000, 40,000, 35,000. యూ నాట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్, యూ డిపెండ్ ఆన్ మీ. ఐఎమ్ ప్రొవైడింగ్ దట్ బెనిఫిట్ ఆల్సో ఫర్ యూ డైరెక్ట్లీ. యూ సెలెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్, గుడ్ పార్ట్నర్, అండ్ గెట్ మ్యారీ హ్యాపీలీ. నా పేరు పినబేన మహేష్ బాబు. నేను ఇంజనీరింగ్ చదివాను సార్, ఏలూరు. మాది నిరుద్యోగ ప్రతి మరి మా యువత అందరికీ ఒక వరం సార్. మేము ఎంతో గర్వంగా మా ముఖ్యమంత్రి మా యువనేస్తం అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. మిమ్మల్ని నేను అడగబోయే ప్రశ్న సార్, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఈ రెండాటిలో ఏది మన రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తుందని రాష్ట్ర ప్రజలంతా సందిగ్ధంలో ఉన్నారు సార్. మీరు మన రాష్ట్రానికి ఈ రెండాటిలో ఏది లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కట్టుబట్టలతో వచ్చాం. హేతుబద్ధత లేని విభజన జరిగింది. 54% రెవెన్యూ 42% పాపులేషన్కి ఇచ్చారు. మన ఆదాయం 46% ఆదాయం బైఫర్కేషన్ రోజున మన జనాభా 58+ అన్నమాట, 58.32 మన పాపులేషన్. అక్కడి నుంచి మనకు రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అప్పుడు అందరూ డీమార్లో చేయిపోయారు. స్టేట్ అంతా కూడా డీమార్లో చేయనప్పుడు నేను ఒక నమ్మకం ఇచ్చాను. నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి, మీరు అధైర్యపడద్దండి, నేను అండగా ఉన్నా తప్పకుండా ముందుకు నడిపిస్తానని చెప్పి ధైర్యం ఇచ్చి ముందుకు పోయాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే వీఆర్ నాట్ సెలబ్రేటింగ్, వీ సెలబ్రేటెడ్ ఆన్ దట్ డే నవ నిర్మాణ దీక్ష. వాట్ ఇట్ ఇండికేట్స్, వీ హ్యావ్ టు రీడెడికేట్ అవర్ సెల్స్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ది డెడికేషన్ డే ఐ క్రియేటెడ్. ఈవెన్ వెన్ ఐ దిస్ న్యూ గవర్నమెంట్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ దట్ డే, వీ హ్యావ్ మేడ్ ఇట్ మహాసంకల్పం. వాట్ ఇట్ మీన్స్, యూ డిసైడ్ సంథింగ్ అండ్ దెన్ ఆన్ ది బేస్ దట్ యూ వర్క్ హార్డ్ విల్ గెట్ ఇట్ డన్. దట్ ఈస్ మహాసంకల్పం వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఫర్ ది లాస్ట్ 4 years. అట్ దట్ టైమ్ అన్సైంటిఫిక్ బైఫర్కేషన్ హ్యాస్ బీన్ డన్. ది ప్రజెంట్ గవర్నమెంట్ వీ హ్యాడ్ అలయన్స్ విత్ దెమ్ ఓన్లీ టు గెట్ ఇట్ డన్ జస్టిస్. వన్ ఈజ్ బైఫర్కేషన్ యాక్ట్, ఇన్ దట్ దెర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్ ఇన్ ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. అనదర్ ఈజ్ అట్ దట్ టైమ్ ది దెన్ బీజేపీ గవర్నమెంట్ డిమాండెడ్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, హైదరాబాద్ హెస్ గాన్ టు తెలంగాణ, దెర్ ఇస్ నో రెవెన్యూస్ ఫర్ సస్టైనబిలిటీ, హెట్ గివ్ స్పెషల్ స్టేటస్. ఈవెన్ అవర్ పీపుల్ హెవ్ ఫాట్, దే హ్యావ్ అనౌన్స్డ్ దాట్. టుడే బైఫర్కేషన్ యాక్ట్, ప్రొవిజన్స్ ఆఫ్ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఆల్సో స్పెషల్ స్టేటస్ దే ఆర్ నాట్ గివింగ్. ఐ డిమాండెడ్ ఫర్ ది లాస్ట్ 4 years. రీజన్స్ బెస్ట్ నోన్ టు బీజేపీ, దే డినైడ్ ఆల్ దీస్ థింగ్స్. నౌ వాట్ ఈజ్ అవర్ రోల్? దే టోల్డ్ మీ అట్ వన్ స్టేజ్ ప్యాకేజ్, ఈవన్ టైమ్లీ హెల్ప్. ఈవన్ ఐ టోల్డ్ దెమ్ వితౌట్ కాంప్రమైజింగ్ స్పెషల్ స్టేటస్ బెనిఫిట్స్, ఇఫ్ యూ కెన్ గివ్ ప్యాకేజ్ విల్ టేక్. దే సెడ్ ఎస్. దట్ ఈస్ వాట్ దే మెన్షన్. అగైన్ దే సెడ్ యూ ఫార్మ్ వన్ SPV. దే డిలేడ్ వెరీ బ్యాడ్లీ, దే డింట్ గివ్. 4 years ఐ వెయిటెడ్. నౌ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 4 years లాస్ట్ బడ్జెట్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, దే ఆర్ చీటింగ్ అస్, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఫస్ట్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ విత్డ్రా మై మినిస్టర్స్, 2 ministers. దెన్ ఐ డిమాండెడ్ ఈవెన్ నౌ దెర్ ఇస్ టైమ్, యూ కరెక్ట్ ఇట్, యూ డూ ఇట్. దే డింట్ లిసన్. దెన్ దే పాసిట్ ఫైనాన్షియల్ బిల్. దెన్ ఇమ్మీడియట్లీ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ విత్డ్రా ఫ్రమ్ NDA, మై పార్టీ. దెన్ వీ స్టార్టెడ్ గివింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. వీ మొబిలైజ్డ్ ఎవ్రీబడి. ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఫర్ ఎ స్టేట్, వన్ స్టేట్ ఇష్యూ అండ్ ఆల్సో వన్ రీజనల్ పార్టీ హ్యాస్ మూవ్ నో కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, తెలుగు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నవ్ అవర్ ఎయిమ్ ఈస్ డూ జస్టిస్ ఫర్ అస్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. వై యూ ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్? ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్, యూ కెనాట్ డినై అస్.
What is the fault of Andhra people, 5 crore people have committed? That is what I am asking from the beginning. Only we are fighting as on today for justice. But at the same time, our growth rate is number one in the country, you have to understand that. 10.5% highest per capita, double digit income growth, only Andhra Pradesh, no other state. We are working very hard, we are sincere, we are contributing for the national development. Why you are cheating us? Why you are denying our legitimate right? Either bifurcation act and also special status, that is where I am fighting. So every youth of the state has to understand, even at that in the initial stage I decided, if you go on fighting, they won't extend the cooperation, then you will lose everything. Go on fighting for justice and work hard, then you will survive. That is what I am doing. 100% I am confident, before elections or after elections, we will get justice with people's support. That is going to happen. Our aim is, one is provisions of the Bifurcation Act, second is special status, no compromise. After that, they have given 11 states special status. Equal treatment has to be given to Andhra Pradesh, that is my demand. అడవికి రారాజు సింహం, ఆంధ్రప్రదేశ్కి రారాజు చంద్రన్న, తెలుగు జాతికి ఆత్మప్రభు అన్న, తెలుగు తెలుగు ప్రజల విలువో చంద్రన్న, యువనేస్తల పేదల పాలిట పిన్నిటి అన్న చంద్రన్న. చిన్న క్వశ్చన్ సార్, నేను రూపాయి పడలేదన్నారు సార్, నా అకౌంట్లో పడలేదు సార్, వచ్చిన 4 రోజులైన 4 కోట్లతో సమానం సార్. గాంధీజీ చిరిగిపో ఒక మంచి పుస్తకాన్ని అయినా కొనుక్కోగానే చినిగిపోయిన చొక్కా వేసుకోమని చెప్పాడు. అట్లాగే ఆయన మళ్ళీ అధికారంలో రావాలి. నేను మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటేశాను, మా యూత్ తరపు నుంచి కూడా వెయ్యాలని ఆయన మంచి మంచి ఒపీనియన్ ఆయన అబ్జర్వేషన్ థింకర్ ఈ ఆయన చేయాలన్నది విద్యాశాఖ నుండి పర్యటన స్వీకరించి నా యూత్ని ఎంత స్థాయికి తీసుకెళ్లాలో కలలు కన్నారు ఆ మహానుభావుడు, ఆ మన కూర్చే దేవుడు అందరికీ ఆయనకి ఎక్కువ ఆయుష్ పోషించి ఆయన ఎక్కువ పదవికాలంలో ఉండాలని పదే పదే సార్లు జరగాలని మన యువసేన నుంచి కోరుతూ ఆ భగవంతుని సాధిస్తూ మన పుణ్య భూమి ఆంధ్ర భూమి సాక్షిగా నేను కోరుకుంటూ ఆయన భావాభిమానాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహాసభలో అతని కోసం నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చేసుకుంటాం. అతను పదే పది సార్లు గెలవాలి. జై జన్మభూమి, జై జై చంద్రన్న. 1 రూపాయి పడలేదు సార్, 1 అకౌంట్ పేమెంట్ వస్తుందో రాదో చెప్పండి సార్. టెక్నికల్గా అయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈరోజు కనుక్కుంటారు, వెరిఫై చేస్తారు, ఇట్ విల్ కమ్ టుమారో. ఏదైతే తమ్ముడు చెప్పాడో ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. జనరల్గా మీరు ఒకసారి హిస్టరీ ఒకసారి యూత్ కాబట్టి మీరు స్టడీ చేయాలి. నాలెడ్జ్ ఉండి నాయకత్వం ఉంటే అలాంటి లీడర్స్ దేశాన్ని బిల్డ్ చేశారు, కంపెనీలు బిల్డప్ చేశారు, ఆర్ విలేజెస్ డెవలప్ చేశారు. ఒక జనరేషన్ బిల్డప్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ బాగా లేకపోతే మళ్ళీ స్లిప్ అయిపోయినాయి. మీరు ఒక 20 ఏళ్ళకు మునుపు ఉండే కంపెనీలు ఇప్పుడు లేవు, ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చేసాయి. అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, లీడర్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అది ఏ ఆర్గనైజేషన్కైనా పెద్ద అసెట్గా తయారవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, నన్ను డే అండ్ డే అవుట్ విమర్శిస్తున్నారు, నేనేం బాధపడడం లేదు. వాట్ ఈజ్ దేర్ క్వాలిఫికేషన్? మీరు యూత్ ఆలోచించాలి, నేను ఆలోచించడం కాదు. వాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు ఏమైనా జీవితంలో ఏమైనా సాధించారా? ఒకవేళ వాళ్ళు క్రమశిక్షణతో లైఫ్లో ముందుకు పోయారా? మీరు కూడా యూత్ అంతా ఆలోచించుకొని పర్వాలేదు దొంగ లెక్కలు రాసుకున్నా సర్వైవ్ అవుతా అనుకుంటే అడ్డంగా దొరికిపోతారు. అదే జరిగింది మన. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీరు స్లిప్ అయితే క్యారెక్టర్లో మళ్ళా నిలదొక్కోవడం మీ జీవితంలో సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు ఈ మాట వాడానంటే, ఏమీ తెలియని వ్యక్తులు కూడా రోడ్డెక్కి డెమోక్రసీలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది దానికి పర్వాలేదు మన కులమో మన మతమో మన ప్రాంతమో అని ఆలోచిస్తే ఇవన్నీ కూడా తిండి పెట్టవు. తిండి పెట్టేది మనం చేసే పనుల వల్ల ఈరోజు ఇదన్నీ వస్తాయి. అందుకే ఎలక్షన్లో మీరు చూస్తే ఎన్ని మాటలు మాట్లాడినా వీళ్ళందరూ 2014 ఎలక్షన్లో ప్రజలందరూ ఆలోచించారు.
నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరనే ఏకైక ఆలోచనతో నాకు ఓట్లేసి గెలిపించారు. అది నిలబెట్టుకున్నాం. ఇన్ని కష్టాలు అందరికీ అన్ని విధాలు ఆదుకున్నాం. ఈరోజు డెవలప్డ్ స్టేట్స్ చేయలేని పనులు మనం చేశాం, కేంద్రం సహకరించకపోయినా చేశాం. ఇంకొక పక్కన సినిమాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సినిమాలు వేరే, నిజ జీవితం వేరే. నేను ఎందుకు ఆ మాట వాడుతున్నాను, ఎవరైనా సరే మీరు చూడండి, లైఫ్లో ఎక్కడో ఒకరో ఇద్దరో సర్వైవ్ అవుతారు తప్ప మిగిలిన వాళ్ళు సర్వైవ్ కాలేరు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది, యూత్ ఆలోచించాల్సింది, కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. అదే మారిగా ఇమాజినేటివ్ వరల్డ్ కంటే రియలిస్టిక్ వరల్డ్లో ఉండాలి. బట్ వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం, అట్ ది సేమ్ టైం మీరు కూడా ఇవి ప్రాపర్గా ఆలోచించుకోగలిగితే ప్రాపర్గా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పటికప్పుడు మీకు కమ్యూనికేట్ చేయాలి, విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ టు యూ. దెన్ మీరు కూడా ఆలోచించాల్సింది, ఒక 5 నిమిషాలు దేనివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ఆ మంచిని మీరు సమర్థిస్తే ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది, ఆ మంచి మీ క్యారియర్ని బిల్డప్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2004లో కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోయి ఉండేదో అంత ఉన్నత స్థాయికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి స్లిప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కొత్త రాష్ట్రానికి వచ్చాం, కొత్త రాష్ట్రానికి వచ్చాం ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తున్నా, ఐ హావ్ గివెన్ ఎ విజన్. ఇన్ని కష్టాలున్నా 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం, 2029కి 1 స్టేట్ ఏదంటే అభివృద్ధిలో కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉంటుంది విత్ హ్యాపీనెస్ ఎస్ ఇండెక్స్, 2050కి బెస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆన్ ది గ్లోబ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. బట్ ఇది సాధించాలని నా ఒక్కడి వల్లనే కాదు, మీ సహకారం అవసరం. మీరు సహకరిస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించైనా సహకరించకపోయినా ఏది ఆగిపోదు. అదే సమయంలో మనం న్యాయం కోసం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. తప్పకుండా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని విధాల మనం ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వంచైనా సరే రాష్ట్రానికి న్యాయం చేయించుకుంటామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ వండర్ఫుల్ టైం. చాలా ఎమోషనల్గా మాట్లాడే తమ్ముడు, అందుకే నాకు ఇట్ టచ్డ్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్. మీరు చూస్తే నా లైఫ్లో ఇలాంటి యూత్ అంతా కూడా, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఆ స్పిరిటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసినప్పుడు నాకు కూడా ఏంటంటే రాత్రింపగుళ్ళు పనిచేయాలనే ఆలోచన, పనిచేసినప్పుడు ఒక తృప్తి.